వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించిందని, కాబట్టి దీనిని కోదాడ సబ్ డివిజన్లో సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రజలంతా తోడ్పడాలని కోదాడ డీఎస్పీ రఘు కోరారు. మంగళవారం సాయంత్రం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు కోదాడ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలతో కలిసి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి వేళలో 8 గంటలకల్లా అందరూ తమ పనులు ముగించుకొని బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ అనుమతి ఉన్న వ్యక్తుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే జాతీయ విపత్తుల నివారణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ సీఏ నరసింహారావు, మునగాల సీఏ ఆంజనేయులతో పాటు ఎస్ఐలు రవీందర్, ప్రవీణ్, ఏడుకొండలు, శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. S90 న్యూస్ రిపోర్టర్ జ్రీనివాస్, కోదాడ. పెట్టుకొని శానిటైజర్స్ యూజ్ చేస్తూ తక్కువ మొత్తంలో హాజరై కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో ఈ నైట్ కర్ఫ్యూ కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. ప్రజలెవరు కూడా బయట తిరగడం లేదంటే అనవసరంగా తిరగడం, ఇంకా ఎటువంటి పనులు ఏం చేయొద్దు. ఎవరైనా ఎమర్జెన్సీ డ్యూటీలకు పోయేవాళ్ళు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేసేవాళ్ళు, వైద్య సిబ్బంది, వీళ్ళందరికీ కూడా కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా బయట తిరగడం కానీ ఇంకేమి చేయొద్దు. ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ముస్లిమ్స్ ఎవరైనా ఈ ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా తక్కువ మంది ఉండే విధంగా ప్రేయర్స్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా, సాధ్యమైనంత తక్కువ మంది ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఏమైనా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కానీ కొంతవరకు పరిశీలించడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులను, ఆడ ప్రేయర్ ఎన్నింటి ముగుస్తుంది అనేది చూసి అవసరాలను వాటిని బట్టి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అవి పోను ఇంకెవరు కూడా ఈ కర్ఫ్యూని ఉల్లంఘించినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనం మంచి కొరకు, ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నం కాబట్టి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కాబట్టి అన్ని వర్గాలు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను.